విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా మారిపోయారు. తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన ప్రొఫెషనల్ లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ సామ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత అరుదైన గౌరవం దక్కించుకున్నారు. నవంబర్లో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్పీకర్ గా వ్యవహరించే అవకాశం అందుకున్నారు సామ్. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్ గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందారు. ఇక సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ భజ్పాయ్, డైరెక్టర్ అరుణ్ రాజే, నటుడు జాన్ ఎడత్తతిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రాలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా మరో హిందీ సినిమా కూడా చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.